హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్లో షైన్స్ నేను మీ సరళ ఈరోజు ఈ దీపావళికి మనం ఇంట్లోనే ఈజీగా దియా డెకరేషన్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి అయితే ఈ దీపావళికి మనం కొంచెం స్పెషల్గా చేసుకోవడానికి నేను మీకు దియా స్టాండ్ వాటర్ దియాసు హ్యాంగింగ్ దియాసు ఎలా డెకరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇది ఇవైతే నేను కూడా ఫస్ట్ టైమే చేశాను ఈ మూడిట్లో అయితే నాకు ఫస్ట్ అయితే వాటర్ దియాస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చినాయి అవి ఎంత బాగున్నాయి అంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే నేనైతే చెప్పలేను నాకైతే సూపర్ నచ్చినాయి నేను ఫస్ట్ టైమే చేశాను నాకైతే నేను తప్పకుండా దివాళీ రోజు అవి అయితే తప్పకుండా పెట్టుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి దియాస్ స్టాండ్ అది కూడా నేను ఈసారి ఫస్ట్ టైమే నేను అలా డెకరేట్ చేసుకోవడం అది కూడా చాలా చాలా బాగుంది దాని చుట్టూరు నా దగ్గర రియల్ ఫ్లవర్స్ లేవు ఒకవేళ ఉండుంటే కనుక ఆ రియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తే ఇంకా బాగుండేది ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే ఎక్కడైనా హ్యాంగింగ్ థియాస్ కావాలి అంటే ఆ హ్యాంగింగ్ థియాస్ కూడా ఇవి చాలా ఈజీ ప్రాసెస్లో మీకు ఈ వీడియోలో చూపించాను మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళైతే ఓకే ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో మొత్తం చూడండి నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి నాకైతే మూడు నేను ఫస్ట్ టైమే చేశాను నాకు మూడు అయితే చాలా బాగా నచ్చినాయి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈజీగా దియా స్టాండ్ చేసుకోవడానికి ముందుగా వేస్ట్ బోర్డ్ని ఇలా టూ సర్కిల్స్లో కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే సర్కిల్స్ తీసుకున్నాను మీకు కావాలంటే స్క్వేర్లో కూడా తీసుకోవచ్చు ప్లస్ మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను మనకి దియాస్ ఎక్కువ పడతాయని ఇలా టూ సర్కిల్స్ తీసుకున్న తర్వాత వైట్ పేపర్ తీసుకొని దీని షేప్లో కట్ చేసుకుని మనం ఫ్రంట్ బ్యాక్ దీనికి స్టిక్ చేసుకోవాలి నేనైతే వైట్ కలర్ తీసుకున్నాను మీరు మీకు ఇష్టం వచ్చిన కలర్ పేపర్ తీసుకొని స్టిక్ చేసుకోవచ్చు ఇలా టూ సర్కిల్స్కి మనం పేపర్ స్టిక్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఈ సైడ్ కొంచెం ఇలా ఉంటుంది కదా ఇలా కలర్ టేప్ ఉంటే కలర్ టేపు మీకు బిందీస్ ఉంటే బిందీస్ దీనికి సైడ్ డెకరేట్ చేసుకోవాలి నేనైతే కలర్ టేప్ తీసుకొని దీనికి స్టిచ్ చేస్తాను ఇలా నేను టేప్ ఒకదానికి బిందీస్ ఒకదానికి తీసుకొని స్టిచ్ చేశాను మీకు డిఫరెన్స్ తెలుస్తుందని నేను మీకు టూ చూపిస్తున్నాను ఇది వచ్చేసి కలర్ టేప్ అంటించిన సర్కిల్ ఇది వచ్చేసి బిందీస్ అంటించిన సర్కిల్ మీకు ఏది ఇష్టమైతే మీరు ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు ఇప్పుడు బేస్ సర్కిల్ తీసుకొని మనం ముందుగా నేనైతే ఈరోజు ఈ పాటు తీసుకొని పెడుతున్నాను మీ దగ్గర ఇలాంటి పాటు పెట్టుకోవాలని ఏమీ లేదు ఒకవేళ ఇలాంటిది లేకపోయినా సరే ఇలాంటి పేపర్ కప్ ఉంటుంది కదా దీనికి కలరింగ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు నేను నా దగ్గర ఇది ఉంది అని బ్యూటిఫుల్గా ఉంటుందనేసి నేను ఇది పెడుతున్నాను ఇది పెట్టి మనం పెన్నుతో ఇలా చుట్టూ డ్రా చేసుకొని ఉంచుకోవాలి మిడిల్లో పెట్టుకొని ఇలా సర్కిల్ గీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బేస్ తీసుకొని ఇప్పుడు మనం ఇలాంటి డిస్పోజల్ స్పూన్స్ ఉంటాయి కదా మనం ఇవి తీసుకొని మనకి ఇష్టం వచ్చిన కలరింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కలర్ ఇష్టం లేకపోయినా ఇలా అయినా డైరెక్ట్గా స్టిక్ చేసుకోవచ్చు నేనైతే రెడ్ కలర్ పెయింట్ చేశాను ఓన్లీ ఈ ఫ్రంట్ పార్ట్ కలర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి మనం కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టుకొని మనం బేస్ సర్కిల్ తీసుకొని వీటిని ఇట్లా ఫెవికాల్ కానీ గ్లూ కానీ మీకు దేంతో అయినా ఈజీగా స్టిక్ అవుతాయి ఇవి కాకపోతే స్టిక్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటాయి మనం ఇలా స్టిక్ చేసుకోవాలి మనకిలా చుట్టూ వీటిని స్టిక్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేస్తే మనకి అవి చాలా స్టిఫ్గా స్టిక్ అయిపోతాయి టెన్ మినిట్స్ అయిపోయింది చూసారు కదా ఎంత స్టిఫ్గా స్టిక్ అయినాయో ఇవి ఇప్పుడు దీన్ని తీసుకొని నేను ఇందాక ఈ గ్లాస్ బౌల్ తీసుకుంటా అని చెప్పాను కదా ఒకవేళ గ్లాస్ బౌల్ తీసుకునే వాళ్ళైతే కనుక ఇది మనకి సింథటిక్ గ్లూ అని దొరుకుతుంది ఇది యూస్ చేయాలి ఒకవేళ మీరు పేపర్ కప్ కానీ డిస్పోజుల్ గ్లాస్ కానీ తీసుకునే వాళ్ళైతే అది ఫెవికాల్తో స్టిక్ చేసుకోవచ్చు ఇది గ్లాస్ బౌల్ మూల నేను సింథటిక్ గ్లూతో ఇప్పుడు స్టిక్ చేస్తున్నాను ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత కింద మనం పైన కూడా ఈ సింథటిక్ గ్లూ చుట్టూ అప్లై చేసి ఈ పైన సర్కిల్ ఉంది కదా ఇది ఇప్పుడు స్టిక్ చేసుకోవాలి చూశారు కదా ఇది కూడా మనకి పైన స్టిక్ అయిపోయింది నేను దీనిపైన ఒక పేపర్ గ్లాస్కి మీకు ఈజీగా అర్థమవుతుందని పెయింట్ చేసి దీని మీద స్టిక్ చేస్తున్నాను ఇదైతే ఫెవికాల్తో స్టిక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ గ్లాస్ కూడా స్టిక్ అయింది మనకి ఇప్పుడు మనం చుట్టూ దియాస్ డెకరేట్ చేసుకుందాం నేను పైన ఈ దియా తీసుకుంటున్నాను నేను నా దగ్గర ఇప్పుడు ఓల్డ్ దియాసే ఉన్నాయి అందుకని ఓల్డ్ దియాసే యూస్ చేస్తున్నా చూసారు కదా నేను దియాతో డెకరేట్ చేసేసాను ఈజీగా ఎంత బ్యూటిఫుల్ దియా స్టాండ్ మనకి రెడీ అయిపోయిందో నేను ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసి ఒత్తేసి మీకు వెలిగించి చూపిస్తాను ఇవి చూపించే ముందు ఇంకొన్ని మీకు కొన్ని వెరైటీ దియాస్ వాటర్ దియాస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిన తర్వాత వీటిని ఫైర్ చేస్తాను ఇప్పుడు వాటర్ క్యాండిల్స్తో మన ఈ దీపావళికి ఇల్లంతా ఎలా డెకరేట్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను ముందుగా ఇలాంటి వాటర్ బాటిల్ తీసుకోవాలి అంటే డిస్పోజల్ గ్లాస్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు కానీ డిస్పోజల్ గ్లాస్ కన్నా కూడా వాటర్ అయితే మనకి కొంచెం స్టిఫ్గా పైన గ్లాస్ పైన నిలబడి ఉంటుంది అందుకే నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను దీన్ని ముందు ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా తీసుకొని దీన్ని మనం చిన్న చిన్న సర్కిల్స్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి మధ్యలో మనం ఒత్తు పెట్టుకునేంత సైజులో హోల్ చేసుకోవాలి ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత ఒత్తు తీసుకొని మనం దీన్ని మిడిల్లోంచి ఇట్లా పెట్టుకొని అన్నిటిలోనూ పక్కకు పెట్టేసుకోవాలి నేను గాజు గ్లాసులు తీసుకున్నాను మీరు గ్లాసులు గ్లాసులైన వైట్ కలర్ తీసుకొని వాటర్ ఫిల్ చేసుకోవాలి ఇది ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఫిల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఫుడ్ కలర్స్ దీంట్లో మిక్స్ చేయాలి ఒకవేళ మీ దగ్గర ఫుడ్ కలర్స్ లేకపోతే పసుపు కుంకుమ కూడా యూస్ చేయొచ్చు ఈరోజు నా దగ్గర కలర్స్ ఉన్నాయి కాబట్టి కలర్స్ యూస్ చేస్తున్నాను నేను ఫస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను కొంచెం వేస్తే సరిపోతుంది చూసారా ఇదిగో ఇలా మిక్స్ చేస్తే మనకి మంచి కలర్ వచ్చింది దీంట్లో నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దీంట్లో కొంచెం గ్లిటర్స్ వేసుకోవాలి ఇది వేసుకుంటే నైట్ టైం కదా మనకి మెరుస్తూ వెలుగుతాయి దీపాలు ఇలా మిక్స్ చేసుకుంటే ఇది గ్లాస్ అంతా పైకి పడుతుంది ఇప్పుడు వీటిలో ఎసెన్షియల్ ఆయిల్ కానీ పర్ఫ్యూమ్ కానీ వేసుకుంటే మంచి అరోమా ఉంటుంది నేనైతే పర్ఫ్యూమ్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని రెడీ చేసుకున్నాం కదా వీటిని ఒక పక్కకు పెట్టుకుందాం ఇంకొక టూ గ్లాసెస్ తీసుకుందాం దీంట్లో మనకి వేస్ట్గా ఉండే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇవి తీసుకుందాం ఒకవేళ ఇవి లేకపోయినా మీరు రియల్ ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు ఇవి దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ కదా కొంచెం పైకి తేలుతాయి మన దగ్గర ఇలాంటి మార్బుల్స్ ఉన్నా లేకపోతే స్టోన్స్ ఉన్నా దీనికి ఇట్లా వేసేస్తే అవి పైకి తేలకుండా ఉంటాయి ఇట్లా వాటర్ పోసుకోవాలి ఇలా టూ గ్లాసెస్లో ఫ్లవర్స్ తీసుకున్న తర్వాత మనం కొంచెం దీంట్లో కూడా గ్లిటర్స్ వేసుకోవాలి ఈ గ్లాస్లో ఫ్లవర్స్ నాయకు చిన్నగా ఉండటం వల్ల మార్బుల్స్ కొంచెం ఎక్కువ పట్టినాయి లేకపోతే పైకి తేలిపోతున్నాయి దీంట్లో ఒక లిటర్ కలుపుకున్న తర్వాత దీంట్లో కూడా పెర్ఫ్యూమ్ యూస్ చేయాలి ఇప్పుడు వీటిని కూడా ఓ పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక టూ గ్లాసెస్ తీసుకొని మన దగ్గర ముత్యాల దండలు కానీ వేరే వేరే దండలు కానీ ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఇట్లా మనం యూస్ చేయని హియర్ రింగ్స్ లాకెట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మార్బుల్స్ వేసుకుందాం దీంట్లో కూడా వాటర్ పోసేసుకున్నాం దీంట్లో కూడా గ్లిటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం మనకి కావాల్సిన స్టైల్లో గ్లాసెస్ని డెకరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇది మనం ఏ ఆయిల్ అయినా యూ యూస్ చేయచ్చు దివాళీ రోజు వెలిగించుకున్నట్టయితే కనుక మనం నువ్వుల నూనె యూస్ చేస్తే చాలా మంచిది మనం ఎయిటీ పర్సెంట్ వాటర్ వేసుకున్నాం కాబట్టి ట్వంటీ పర్సెంట్ ఆయిల్తో ఫిల్ చేయాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఒత్తులతో తయారు చేసుకుని ఉన్నాయి కదా అవి మిడిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి నేను ఫైర్ చేయట్లేదు ఇవి కూడా పక్కకు పెట్టి ఇంకొక హ్యాంగింగ్ దియాస్ ఇప్పుడు నేను మీకు చూపించిపోతున్నాను అది కూడా అయిన తర్వాత అప్పుడు వీటిలన్నిటిని వెలిగించి చూపిస్తాను హ్యాంగింగ్ దియాస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా ఒక ఊలు కానీ ఒక థ్రెడ్ కానీ తీసుకొని మన ఇంట్లో యూస్ చేయని పూసలు ఇలా ఉంటాయి కదా ఇవి తీసుకొని దీనికి గుచ్చుకొని ఓ పక్కకు పెట్టుకోవాలి నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి నేను వీటితో డెకరేట్ చేసుకున్నాను నెక్స్ట్ మనం యూస్ చేయని బ్యాంగిల్స్ ఉంటాయి కదా అలాంటిది ఇలాంటి కొంచెం పెద్ద సైజు ఉన్న బ్యాంగిల్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాంగిల్ తీసుకొని మనం డబల్ టేపు ఇలా స్టిక్ చేసుకోవాలి ఇలా డబల్ టేప్ని స్టిక్ చేసుకున్న తర్వాత మనకి ఎలక్ట్రికల్ డియాస్ దొరుకుతాయి ఇవి షాప్స్లో ఇవి చాలా చీప్ అండ్ బెస్ట్గానే దొరుకుతాయి ఇది తీసుకొని మనం దీనికి ఇలా గట్టిగా స్టిక్ చేసుకోవాలి ఇలా వెంటనే స్టిక్ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ పూసలతో డెకరేట్ చేసుకున్న ఈ థ్రెడ్ ఉంటుంది కదా ఇప్పుడు దీనికి టై చేసుకోవాలి చూశారు కదా కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులతోటి దియాస్ని ఎలా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు నాకైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఈ దీపావళికి నచ్చితే కనుక ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ